వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ కోటి ఇసామియా బజార్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో 65 ఫీట్ల దుర్గామాత విగ్రహం కొలువుతీరింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా దుర్గామాత విగ్రహాన్ని నిలుపుతున్నారు. అందులోనూ మట్టి విగ్రహాన్ని తయారు చేసి అటు పర్యావరణానికి ఇటు భక్తులకు కనువిందు చేసేలా అమ్మవారిని కొలువుదీర్చారు. అసలు దుర్గామాతను స్వయంగా తయారు చేయడానికి కారణమేంటి? విగ్రహం తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది? నవరాత్రుల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ తో ఫౌండర్ అండ్ ఆర్గనైజర్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు కూడా 9 అవతారాల్లో 9 రకాలైనటువంటి అలంకార రూపంలో కూడా అమ్మవారు భక్తులకు విశేషంగా దర్శనమిస్తుంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో చూసుకోవచ్చు భక్తులు అనేక కాలనీల్లో కూడా విగ్రహాలను ఏర్పాటు చేసుకుని 9 రోజులు కూడా విశేషంగా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అయితే ది బిగ్గెస్ట్ వరల్డ్ వైజ్గా 65 ఫీట్స్ దుర్గామాతను మాత్రం మన హైదరాబాద్ మహానగరంలో కోటి దగ్గర కోటిలో ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఇక్కడ విగ్రహాన్ని చూడొచ్చు. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి, దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా 65 ఫీట్స్ విగ్రహం అయితే ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే సిల్వర్ జూబ్లీ సందర్భంగా అయితే ఈసారి విశేషంగా అమ్మవారిని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మట్టితో తయారు చేసినటువంటి అమ్మవారిని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈసారి శ్రీ మహాశక్తి దుర్గామాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ ఆర్గనైజర్ మెంబర్స్ ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు చాలా వరకు కూడా భక్తులు వివిధ కాలనీస్లో కావచ్చు, గల్లీలలో కూడా చాలా చాలా విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే దూల్పేటలో కావచ్చు మార్కెట్లో విగ్రహాలను కొనుగోలు చేసి వాళ్ళు పూజలు నిర్వహిస్తూ వాళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ ఎన్నో ఏళ్ళుగా, అంటే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్వయంగా పర్యావరణహితంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు ఉన్నారు, సచ్ నమస్తే. సో అమ్మవారిని చూడండి, తలెత్తి చూడాల్సి వస్తుంది. అంటే 65 ఫీట్స్ అంటే మనం చూసుకోవచ్చు ఎత్తైన విగ్రహం అంటే మనకి హైదరాబాద్ మహాగణపతి గుర్తు, ఆ తర్వాత దుర్గామాత విగ్రహం అంటే ఇక్కడే గుర్తొస్తుంది చాలా మంది కూడా. ఎందుకు మీరు ఎప్పటి నుంచి అమ్మవారిని మట్టితో తయారు చేసినటువంటి అమ్మవారిని స్వయంగా ఇక్కడే ఎందుకు తయారు చేయాలనిపించింది, ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది గత 25 సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహం ఇక్కడ పెడే, అంటే టెలివిజన్ హోటల్ అయిన ఇసామియా బజార్లో పెడుతుండే. అక్కడ మట్టితో గడ్డితోని దాదాపు 55 అడుగుల వరకు అక్కడ పెట్టడం జరిగింది. సో ఏంటంటే మనకి ఈసారి సిల్వర్ జూబ్లీ కాబట్టి 65 అడుగుల మాతను పెట్టాలని చెప్పేసి, అంటే యాక్చువల్గా ఇంకా మేము 72 అనుకున్నాం, నంబర్ 9 వస్తుంది. కొద్దిగా వర్షాల కారణం వల్ల కొద్దిగా మనకు సమయం సరిపోలే కాబట్టి 62 ఫీట్ వరకు అమ్మవారు చేయడం. ఇది టోటలీ ఈకో ఫ్రెండ్లీ మాత, అంటే ఓన్లీ గడ్డి, తర్వాత మట్టి, తర్వాత ఓన్లీ వాటర్ పెయింట్స్తోనే ఫినిషింగ్ మాత్రం వెస్ట్ బెంగాల్ నుంచి సముద్రం మట్టి వస్తుంది. దాని తర్వాత వాటర్ పెయింట్స్తోని ఈ అమ్మవారు మూర్తి తయారు చేయడం జరిగింది. దీనికి కలకత్తా నుంచి 28 మంది కళాకారులు ఒక దాదాపు 40 రోజులు నుంచి వచ్చారు, కానీ కొద్దిగా మాకు ఈ గ్రౌండ్ పర్మిషన్ రావడానికి కొద్దిగా డీలే అయింది. సో ఇది దాదాపు ఒక 4 రోజులలో కంప్లీట్ చేశారు. దీనికి శిల్పి కళాకారుడు నాగేష్ గారు, మరియు తను నాతో 15 సంవత్సరాల నుంచి ఇలాంటి పెద్ద విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. సో మేము ఏంటంటే ఒక 6 మంత్స్ నుంచి ఒక డిఫరెంట్ అమ్మవారు రూపాన్ని ఆర్ట్ వేయించి ఎక్కడ కన్వీనియం ఎరగని రీతిలో, అంటే అమ్మవారిని చూడంగానే ఒక ఫీలింగ్గా రావాలి. సో ఎందుకంటే గూగుల్ సెర్చ్ చేసినాడు ఇలాంటి మీకు ఫోటో ఎక్కడ కనిపించదు. ఆ విధంగా భక్తులకు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ టోటల్ ఈకో ఫ్రెండ్లీ మాత, పర్యావరణాన్ని కాపాడే విధంగా వీళ్ళు తయారు చేస్తారని చెప్పేసి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు 5 సార్లు మనకు అవార్డు కూడా రావడం జరిగింది. అన్న చూసుకోవచ్చు విగ్రహం అంటే మనం నిజంగానే కని విని ఎరగని రీతిలో విగ్రహం అయితే కనిపిస్తుంది. అంటే ఎవరు డిసైడ్ చేస్తారు విగ్రహం ఈ సంవత్సరం ఈ రూపంలోనే దర్శనం ఇవ్వాలి అని? అంతా నేనే చేస్తానండి. ఒక 6 మంత్స్ నుంచి మొత్తము ప్లానింగు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ దీనికి అమ్మవారి స్ట్రక్చర్ కూడా ఐరన్తో ఇంజనీరింగ్, ఎందుకంటే కొద్దిగా మూమెంట్ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత మొత్తము మట్టి గడ్డి కళాకారులు ఉంటారు, కనీసము ఒక 16 to 18 అవర్స్ కూర్చొని విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే రూపాన్ని కావాలనుకున్నామో ఆ రూపంగా తయారు కావాలంటే కొద్దిగా మనం కూర్చుంటేనే అవుతుంది. దానికి నాకు తోడు నాగేజ్ గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడనే కూర్చొని అన్ని విధాలా నాకు సహకరించారు.
సో భక్తులకు, భక్తులు చాలా మంది కూడా వస్తున్నారు, చాలా సేపటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. సో పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? పూజా కార్యక్రమాలు సాయంత్రం పూట 7:00 మొదలవుతుంది. నిన్న మొదటి రోజు కొద్దిగా పెద్ద పూజ ఉంటుంది కాబట్టి కొద్దిగా డిలే అయింది. నిన్న మా నైట్ వరకు కూడా 4 to 5 మార్నింగ్ 5 వరకు కూడా చాలా జనాలు వచ్చారు, కానీ లైట్లు కూడా మేము పనిచేసి పెట్టినాము, అయినా భక్తులు వచ్చి చూస్తామని చెప్పేసి. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు, ఎందుకంటే ఈ యొక్క అమ్మవారు ప్రత్యేకత గులాబ్ శ్రీనివాస్ మాత అంటే మొత్తం ఇండియా లెవెల్లోనే మనకు చాలా రాష్ట్రాల నుంచి వస్తుంటారు అన్నమాట. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నాం కదా, సో లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. అయితే స్పెషల్గా సాయంకాలం వేళల్లో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారని చెప్పేసి ఇక్కడ ఆర్గనైజర్ చెప్తున్నారు. చూసుకోవచ్చు ఈసారి శ్రీ మహాశక్తి దుర్గామాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్గా కూడా చాలామంది కూడా భక్తులు దర్శనం చేసుకోవడానికి విచ్చేస్తూ ఉన్నారు. సో ఎప్పటి నుంచో అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. అదేవిధంగా మట్టి విగ్రహం పర్యావరణ హితంగా కూడా మట్టి విగ్రహం అంటే దాదాపుగా మనం చూసుకోవచ్చు బయట పీఓపి విగ్రహాలు చాలా దొరుకుతాయి, కానీ అలా ఉండకూడదు. పర్యావరణ హితంగా మేము మట్టి విగ్రహాన్ని తయారు చేయాలి, చాలా స్పెషల్గా ఉండాలి, అమ్మవారికి ఎంతో ప్రత్యేకంగా మేము చాలా సంవత్సరాల నుంచి కూడా కొలుస్తున్నాము. దీంతో ఎక్కడెక్కడి నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అయితే మనం చూసుకోవచ్చు వినాయక స్వామి లడ్డు ఎంత ప్రత్యేకమో దుర్గామాత కూడా ఇక్కడ ఆ అమ్మవారి చీర కావచ్చు, ఆ అమ్మవారి మట్టికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ చాలా సంవత్సరాలకు కూడా కొన్ని అవార్డులు కూడా రావడం జరిగింది. సో నవరాత్రి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, 15వ తేదీ వరకు కూడా అంటే 14వ తేదీ వరకు అంటే దసరా పండుగ వరకు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. 15వ తారీఖు మాత్రం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు వేలాది మంది భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంతోమంది వీక్షించడానికి కూడా ఇక్కడ చాలామంది ప్రజలు వస్తారు కాబట్టి అందుకు తగ్గటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధం చేశాము. ఇటు జిహెచ్ఎంసీ, ఇటు పోలీస్ శాఖ, అలాగే ఎలక్ట్రిసిటీ, అలాగే అందరూ కూడా అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేశామని ఇక్కడ మెంబర్స్ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ చాలా అవార్డులు కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతగా అయితే ఒక పేరు పొందినటువంటి దుర్గామాత కోటి దగ్గర ఉన్నటువంటి ఇసామియా బజార్లో మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా ప్రజలు, భక్తులు చాలామంది పెద్ద మొత్తంలో కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కోటి దగ్గర కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హర్షతో లహరి, హై న్యూస్ హైదరాబాద్.